ఈరోజు మీ అందరి ముందుకు ను ఎదుర్కొనేందుకు మనం చేస్తున్న ప్రయత్నాల్ని చేయాల్సిన పనుల్ని ఈ రెండింటి విషయాలలోనూ పంచుకునేందుకు మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది మొట్టమొదటిగా ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకునేందుకు పంచుకునే ముందు మనమంతా కూడా ఒక్కటి గమనించాలి బహుశా ఈ కరోనా వంటి వ్యాధులు వ్యాధిని ఇటువంటి వ్యాధులు బహుశా ఒకసారి కూడా వస్తాయో రావో కూడా తెలీదు ఇలాంటివి ఒక జనరేషన్లో మనం చూస్తామని కూడా ఎప్పుడూ అనుకోం కానీ ఇలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితులు ఒకవేళ వచ్చినప్పుడు వీటిని గన మనం సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే మాత్రం తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది ఈ కరోనా వంటి ఇటువంటి వ్యాధి ఏదైతే ఉందో మనకు అందరికీ కూడా బాగా కనిపిస్తా ఉన్న అంశం ఏమిటి అని అంటే దీన్ని మనం కేవలం క్రమశిక్షణతోనే గెలవగలుగుతాము అన్నది మనకు బాగా కనిపించే అంశం ఇది నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకుంటాము అన్నది దేశాల్లో జరుగుతూ ఉన్న పరిస్థితులను గమనిస్తే మనందరికీ కూడా అర్థమవుతుంది ఇక్కడ అందుకనే మనమంతా కూడా కొన్ని నిర్ణయాలు చాలా గట్టిగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది కొన్ని నిర్ణయాలు మనం సరైన సమయంలో తీసుకోకపోతే ఆ తర్వాత టూ లేట్ అవుతుంది అన్న భయం కూడా ఉంది కాబట్టి కొంచెం కష్టమైనా కూడా అందరూ కూడా దీనికి సహకరించాలని సవనీయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకు ఈ వాట చెప్పాల్సి వస్తూ ఉందని అంటే కూడా దానికి కారణం నిన్న రాత్రి కొన్ని ఘటనలు జరిగే నిన్న రాత్రి జరిగిన కొన్ని ఘటనలు నిన్న సాయంత్రంగా జరిగిన ఘటనలు మనసు నిజంగా కలిసివేశాయి పక్కనేమో తెలంగాణ బార్డర్ అక్కడి నుంచి చూస్తే చాలామంది తెలంగాణ బార్డర్ నుంచి మన వాళ్ళు మన రాష్ట్రంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు నిజంగా మన వాళ్ళను కూడా మనం చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి కూడా లేదా అని చెప్పి ఒక్కొక్కసారి మనసుకు చాలా కష్టం అనిపించింది ఒక్కసారి మనమంతా కూడా వెనక్కి తిరిగి ఆలోచన చేయాలి ఈరోజు అందరం కూడా ఎవరెవరి ఇళ్లకు ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడే పరిమితం అయ్యే పరిస్థితి లేక మనం పోకపోతే ఈ వ్యాధిని మనం కంటైన్ చేయలేం ఈరోజు కూడా మళ్ళీ పొందుగుల చెక్పోస్ట్ దగ్గర దాచేపల్లి దగ్గర నాగార్జునసాగర్ దగ్గర కూడా ఇదే పరిస్థితులే నేను ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటి దయచేసి మీరు ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో దయచేసి ఉండిపోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది చాలా అవసరం కూడా ఎందుకనంటే ఒకసారి ప్రదేశం మారితే వచ్చేవాళ్ళు ఎంతమందితో కాంటాక్ట్లోకి వస్తున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఇంకా ఎంతమందితో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అన్నది విపరీతమైన డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం సో కాంటాక్ట్ ట్రేసింగ్ విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతేనే ఈ వైరస్ను ఈ ఇన్ఫెక్షన్ ను మనం కంటైన్ చేయగలుగుతాం ఇది అన్నీ ఇవన్నీ కూడా మనకు తెలిసిన అంశాలే మనం ఏదో అతలాకుతలం అయిపోతూ ఉంది దేశం కాబట్టి మనం ఏదో మన ఇంటికి మనం రావాలి అని చెప్పి దయచేసి అనుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా ఏదైతే ఉండాయో కేవలం ఈ మూడు వారాలకు సంబంధించిన అంశాలే ఏప్రిల్ పద్నాలుగు దాకా మనం కాస్త ఎక్కడికి తిరగకుండా ఇళ్లలోనే ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండిపోగలిగితే ఈ కాంట్రాక్ట్ ట్రేసింగ్ అన్నది ఒక 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 డిఫికల్ట్ సిచ్యువేషన్గా కాకుండా పోతుంది ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతే అక్కడ ఎవరికైనా బాగోలేకపోతే ఆ ఇంట్లో వెంటనే మనకు తెలిసిపోతుంది ఆ ఇంట్లో వీళ్ళు బాగోలేరు అని చెప్పి వెంటనే వారికి వారికి హోమ్ ఐసోలేషన్లో కానీ డాక్టర్ దగ్గర చికిత్స చేయించడం కానీ హాస్పిటల్కి తీసుకుపోవడం కానీ అన్నీ కూడా చేసేయచ్చు కానీ వీళ్ళు తిరగడం మొదలు పెడితే వీళ్ళు ఎవరిని తగులుతారో ఆ తగిలిన వాళ్ళు ఇంకా పది మందికి ఎవరు ఎక్కడ తగులుతారు కాంట్రాక్ట్ ట్రేసింగ్ అన్నది డిఫికల్ట్ అయిపోయి ఇది ఎప్పటికీ కూడా సమసిపోని సమస్యగా మారుతుంది కాబట్టి మన రిక్వెస్టేస్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కానీ మన రాష్ట్రంలో కూడా ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు పోయే వాళ్ళు కానీ లేకపోతే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోయేవాళ్ళు కానీ దయచేసి ఈ మూడు వారాల పాటు కేవలం ఏప్రిల్ పద్నాలుగు దాకా దయచేసి ఈ మూడు వారాల పాటు మాత్రం మీ అందరితో కూడా సవనీయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇది కేవలం మన వల్లే కేవలం మనం జాగ్రత్తగా ఉంటేనే ఇది ఆపగలుగుతాం ఈ పాయింట్ని ప్రతి ఒక్కరూ కూడా మనసులో పెట్టుకొని దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నిజంగా మన వాళ్ళనే మనం ఆపే పరిస్థితిలోకి మనం పోవాల్సి వస్తూ ఉంది అని అంటేనే బాధ కలిగించే విషయం అప్పటికి కూడా నిన్న దాదాపుగా నలభై నాలుగు మందిని బార్డర్స్ దాకా వచ్చిన వాళ్ళను కాదనలేక తీసుకోవడం జరిగింది నిన్ననే మార్కాపురం అద్దంకి కందుకూరులో కూడా ఇంకొక నూట యాభై రెండు మందిని కూడా మన బార్డర్స్ దాకా వచ్చారు కాబట్టి లేక తీసుకోవడం కూడా జరిగింది వీళ్ళందరినీ కూడా తీసుకుని వీళ్ళందరినీ కూడా పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్లో ఉంచక తప్పదు వీళ్ళందరినీ తీసుకొని మళ్ళీ వీళ్ళ ఇళ్లకు వీళ్ళని పంపించే కార్యక్రమం చెయ్యలేము అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకనంటే వేరే 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 రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారో ఈ డేటా అంతా కూడా ఎవరి దగ్గర ఏమీ ఉండదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోకపోతే వీళ్ళల్లో ఏ ఒక్కరికి ఉన్నా కూడా వీళ్ళు ఇంకా పది మందికి దాన్ని ప్రబలించే కార్యక్రమం చేస్తారు కాబట్టి కట్టడి చేయక తప్పదు జాగ్రత్తలు తీసుకోక తప్పదు కాబట్టి వీళ్ళందరినీ కూడా తీసుకున్నప్పటికీ కూడా ఎందుకనంటే మన వాళ్ళే కాబట్టి బార్డర్స్ దాకా వచ్చారే కాబట్టి తీసుకోక మానవతర దృక్పథంతో ఆలోచించి తీసుకోవడం జరిగింది కానీ తీసుకున్నా కూడా ఖచ్చితంగా పద్నాలుగు రోజుల పాటు వీళ్ళు క్వారంటైన్లో ఉంచక తప్పలేదు సో వీళ్ళందరూ కూడా పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు వాళ్ళని అక్కడే ఉంచక తప్పని పరిస్థితి కాబట్టి దయచేసి అందరినీ కూడా నేను గుర్తుపెట్టుకోవాల్సిన గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నది ఒకటే ఒకవేళ వచ్చినా కూడా మీ ఇళ్ళల్లోకి మీ మీ ఊళ్ళల్లోకి మీరు కన్నా డైరెక్ట్గా పోవడం మొదలు పెడితే మీరు ఎక్ మీరు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు ఎక్కడ కాంటాక్ట్లో ఉన్నారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియని పరిస్థితుల్లో మీరు మీకే డేంజర్ కావడమే కాకుండా మీరు మీ సొంత కుటుంబ సభ్యులకు కూడా డేంజర్ అవుతారు అన్నది దయచేసి అందరూ కూడా మనసులో పెట్టుకోమని అడుగుతా ఉన్నా నేను కేవలం మిమ్మల్ని అందరినీ అడిగేది కేవలం ఈ మూడు వారాల పాటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ మూడు వారాల పాటు మీరు ఎక్కడ ఉన్నా కూడా పక్క రాష్ట్రం తెలంగాణలో అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా చాలా సానుకూలంగానే స్పందిస్తూ ఉన్నారు దేశంలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దేశంలో మొత్తం కూడా ఒక రూల్ కూడా వచ్చింది ఎవరైనా కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం సర్కులర్ కూడా పంపించింది అక్కడ ఎవరికైనా కూడా ఏదైనా సమస్య ఉంది అని అంటే వాళ్ళు అక్కడ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే ఇట్ ఈస్ ద బేసిక్ ఫంక్షనింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ వెంటనే స్పందిస్తుంది వాళ్ళకు సంబంధించి వాళ్ళకు తిండి కానీ వాళ్లకు ఐ మీన్ ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఇటువంటి ఎనీ ఎనీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ గవర్నమెంట్ స్పందించి వాళ్ళకు ఇవ్వాల్సిందే కేసీఆర్ గారు అయితే నాలుగు అడుగులు ముందుకు వేసి చాలా ఆప్యాయంగానే మాట్లాడుతూ నేను చూసుకుంటాను ఎట్టి పరిస్థితిలోనూ ఒక్కరికి కూడా ఇబ్బంది నేను వారి షెల్టర్ కానీ వారి ఫుడ్ విషయంలో కానీ నేను మొత్తం తోడుగా నేను ఉంటానని చెప్పి కూడా అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే ఎక్కడి వాళ్ళు అక్కడే ఖచ్చితంగా కన్ఫైన్ అవుతేనే ఇది చేయగలుగుతాము అన్నది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి సవనీయంగా అందరితో కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఒకసారి మన రాష్ట్రం గురించే ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్రంలో ఇప్పటికీ పది కేసులు పాజిటివ్గా తేలాయి దీనికన్నా మనం వదిలేస్తే నెంబర్స్ ఎలాగూ పోతాయో అర్థం కాని పరిస్థితి లేకపోతాం దేవుడి దయతో ఇంతవరకు పదే పది కేసులు కాబట్టి చాలా సంతోషంగా ఉన్న ఆస్పెక్ట్ ఇది కానీ ఈ పది కేసులు పెరగకుండా ఉండాలి అని అంటే అందరం సమిష్టిగా ఒకటైతేనే ఇది సాధించగలుగుతాము అన్నది మాత్రం దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను రాష్ట్రంలో మనం తీసుకుంటా ఉన్న చర్యలకు సంబంధించి ఒక్కసారి గమనించినట్లయితే రాష్ట్రంలో బయట దేశాల నుంచి వచ్చిన ఫారిన్ రిటర్నీస్ ఎంతమంది ఉన్నారు అని చూస్తే సర్వే చేసాం సర్వే చేసి వాళ్ళను ట్రాక్ చేయడమే కాకుండా సర్వేలెన్స్లో కూడా పెట్టడం జరిగింది దాదాపుగా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది అని చెప్పి మొన్ననే నిన్న రిపోర్ట్ల సర్వే రిపోర్ట్ల ప్రకారం చూస్తే తేలిన తేలిన నెంబర్స్ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ప ఎనిమిది వందల పంతొమ్మిది మంది ఫారిన్ రిటర్నీస్ అని తేలరు వీళ్ళందరినీ కూడా ట్రాక్ చేసి ట్రాక్ చేయడమే కాకుండా వీళ్ళందరినీ కూడా సర్వేలెన్స్లో కూడా పెట్టడం జరిగింది దయచేసి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇంత ఇంతమంది ఫారిన్ రిటర్నీస్తో మనం డీల్ చేస్తూ ఉన్నాం ఇంతమంది వీళ్ళు ఇంకా ఎంతమందితో కాంటాక్ట్లో ఉంటారు వాళ్ళు ఆ తర్వాత ఇంకా ఎంతమందితో కాంటాక్ట్లో ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో కంటెండ్గా ఒకే ఒక ఇంట్లో వాళ్ళంతా ఉండి ఒక ఇంట్లోనే వాళ్ళు ఉండిపోవడం వాళ్ళ వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళు ఉండిపోవడం ఎంత అవసరమో ఒక్కసారి గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఈ సిచ్యువేషన్ను మనం అన్ని రకాలుగా సన్నద్ధంగా అన్న అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం మరీ ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ వాలంటీర్లను గ్రామ సెక్రటేరియట్లో ఉన్న హెల్త్ అసిస్టెంట్లను ఆశా వర్కర్లను నిజంగా వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను వీళ్ళు చేస్తూ ఉన్న పనులు చాలా చాలా గొప్పవి ఎవరూ కూడా చేయలేని అంత గొప్పగా వీళ్ళు చేస్తూ ఉన్నారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను గ్రామ స్థాయిలో ఉన్న వాలంటీర్లు అయితేనేమి ప్రతి ఇంటిని ట్రాక్ చేయడమే కాకుండా గ్రామ సెక్రటేరియట్లో ఉన్న హెల్త్ అసిస్టెంట్స్ ఆశా వర్కర్లను ఆశా వర్కర్లు పూర్తిగా ఆ గ్రామ ఆ గ్రామం ఆ గ్రామంలో ఆ ఇళ్లలో ఉన్న వాళ్లకు పిఎస్సి డాక్టర్ వెంటనే అందుబాటులోకి రావడం ఇవన్నీ చేయడం వలనే మనం కేవలం పదికే కన్ఫైన్ అయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ ఈ వ్యవస్థ మనకు దేవుడి దయతో ఉంది కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది కానీ ఈ వ్యవస్థ ఉన్నప్పటికీ ఈ వ్యవస్థను మనం ఉపయోగించుకోవాలి మనం కూడా సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండడం చాలా అవసరం అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఎంత మంచి వ్యవస్థ ఉన్నా కూడా మనం సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనం చేయకపోతే సోషల్ డిస్టెన్సింగ్ అనేది మనం పాటించకపోతే అందరం కూడా ఇబ్బంది పడతామన్నది మర్చిపోకూడదు ఈ సమస్యను ఎదుర్కొనేదానికి ఇప్పటికే నాలుగు చోట్ల క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇంతకుముందే నేను చెప్పాను మళ్ళీ మళ్ళీ నేను చెప్తా ఉన్నాను దీనివల్ల చనిపోతా ఉన్న పరిస్థితులు ఏమిటి దీని ఇంపాక్ట్ ఏమిటి అనేది చూస్తే ఎనభై పాయింట్ తొమ్మిది శాతం కేవలం ఇళ్లల్లో ఉండి ఒకవేళ ఇది వచ్చినా నయమైపోయి మళ్ళీ మామూలుగా తిరిగే పరిస్థితి వెళ్ళిపోవచ్చు ఎనభై పాయింట్ తొమ్మిది శాతం కేవలం ఇళ్లల్లో ఉండే నయమైపోయి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కేవలం పద్నాలుగు శాతం మాత్రమే హాస్పిటల్స్ లేకపోయే పరిస్థితి అందులోనూ కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఐసీయూ లేకి కూడా పోయే పరిస్థితి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇది తీవ్ర రూపం ఎవరి మీద చూపిస్తుంది అని ఎవరైనా ఇంట్లో మన పెద్దవాళ్ళను ఎవరైతే అరవై ఏళ్ళ పైచిలుకున్న వాళ్ళు ఉన్నారో ఎవరికైతే బీపీ ఉంటుందో షుగర్ ఉంటుందో ఎవరికైతే ఇంకా ఇటువంటి కిడ్నీస్ ఇటువంటి పరిస్థితి కిడ్నీస్ బాగోలేని పరిస్థితి ఇటువంటి ఎవరికైతే ఉంటాయో వాళ్ళ మీద ఇది ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుంది అన్నది మన కళ్ళతో మనమే చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మన ఇంట్లో మన పెద్దవాళ్ళను మనం కాపాడుకునే కార్యక్రమంలో మనం బాధ్యత వహిస్తేనే ఇది జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇందులో భాగంగానే మనం అన్ని రకాలుగా సన్నద్ధం ఉంటూనే నాలుగు చోట్ల క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ను ఏర్పాటు చేశాం విశాఖపట్నం నెల్లూరు విజయవాడ తిరుపతిలో దాదాపుగా ఉట్టి గవర్నమెంట్ సెక్టర్లోనే ఓన్లీ కోవిడ్ కోసమని ఎక్స్క్లూజివ్గా కరోనా వైరస్ కోసం అని చెప్పి గవర్నమెంట్ సెక్టార్లోనే దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఐసీయూ బెడ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది విత్ వెంటిలేటర్సు ఈ అడ్వాన్స్ క్రిటికల్ కేర్లో దాదాపుగా ఈ నాలుగు చోట్ల రెండు వేల ఐదు వందల బెడ్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇక మిగిలిన ఆ ఫోర్టీన్ పర్సెంట్ కేసులు ఏదైతే ఉంటాయో ఫర్ దీస్ ఫోర్టీన్ పర్సెంట్ కేసెస్ విచ్ రిక్వైర్డ్ హాస్పిటలైజేషన్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ మెడికల్ కేర్ ఎవరికైతే అవసరమో ప్రతి డిస్ట్రిక్ట్లోనూ వీళ్ళ కోసం రెండు వందల బెడ్లు ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఫర్ స్టేబుల్ పే ఫర్ స్టేబుల్ పేషెంట్స్ ఎట్ రిక్వైరింగ్ హాస్పిటలైజేషన్ వీళ్ళ కోసం ప్రతి జిల్లాలోనూ ఇప్పటికే రెండు వందల బెడ్లను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది ఇది కాక ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో వంద పడకలు మనం యావరేజ్ కూడా రెడీగా కూడా చేశాం ఫర్ క్వారంటైన్ ఫెసిలిటీస్ సో ఇవన్నీ కూడా అందుబాటులోకి ఇప్పటికే తేవడం జరిగింది అన్ని రక ప్రైవేట్ సెక్టర్లలో ప్రైవేట్ సెక్టర్లో ఉట్టి ఈ కరోనా వైరస్ కోసమే దాదాపుగా మరో రెండు వందల పదమూడు వెంటిలేటర్స్ను కూడా సిద్ధం చేయడం కూడా జరిగింది సో అన్ని రకాలుగా ఈ వ్యాధిని ప్రబిలితే కంటైన్ చేసేదాని కోసం స్టాండ్ బై అరేంజ్మెంట్స్ అన్ని రకాలుగా రెడీగా ఉన్నాం కాకపోతే ఇన్ని రకాలుగా రెడీగా ఉన్న ఈ పరిస్థితుల్లో మనం ఈ ఈ మూడు వారాల పాటు ఏదైతే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు దాకా ఈ మూడు వారాల పాటు మనం చేయాల్సిన పన్ను మనం చేయకపోతే మనం ఎన్ని చేసినా కూడా లాభం లేకుండా పోతుంది అన్నది మాత్రం దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరితో కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఇందులో భాగంగానే ఇంతకుముందు నేను చెప్పాను మళ్ళీ మళ్ళీ కూడా ఒకే విషయమే చెప్తా ఉన్నాను దయచేసి ఎవ్వరూ కూడా ఎక్కడ వాళ్ళు ఏ ఏ గ్రామాలలో ఉన్నవాళ్ళు ఆ గ్రామాలలోనే ఏ ఏ జిల్లాల్లో ఉన్నవాళ్ళు ఆయా జిల్లాల్లోనే ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇతర ఇతర రాష్ట్రాల్లో ఒకేలా ఉంటే పక్కన తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోమని చెప్పి మరొకసారి కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక్కడ మన మన రాష్ట్రానికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబరు కూడా పెట్టడం జరిగింది వన్ నైన్ జీరో టూ ఆ నెంబరు ఈ నెంబరు ఈ నెంబర్ వన్ నైన్ జీరో టూ అనే నెంబరు ఫోన్ చేసి ఎవరికైనా కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ విషయంలో కానీ ఇంకా ఇటువంటి ఒక హెల్త్ రిలేటెడ్ కాకుండా మిగిలిన ఎటువంటి విషయాలలో కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా ఈ వన్ నైన్ జీరో టూ హెల్ప్ లైన్కు మీరు ఫోన్ చేయండి ఇందులో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను కృష్ణబాబు గారు ఆధ్వర్యంలో పది మంది మరో సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లను పది డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళను ఇంటిగ్రేట్ చేసి కూడా పెట్టడం జరిగింది ఈ క ఈ కంట్రోల్ రూమ్లో వీళ్ళంతా కూడా అందుబాటులో ఉన్నారు ఎవరికైనా ఏదైనా సహాయం అవసరమైతే మాత్రం దయచేసి ఫోన్ చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో వన్ జీరో ఫోర్ ఒకటి సున్నా నాలుగు అనే నెంబర్ అందుబాటులో మీకుంది ఆ అందుబాటులో ఉన్న ఆ నెంబర్కు ఎవరికి బాగోలేకపోయినా అప్పుడు గ్రామ వాలంటీర్ల ద్వారా వన్స్ అగైన్ రెండోసారి కూడా సర్వే చేయమని చెప్పాం ఈ రెండోసారి చేయించే ఈ సర్వేలలో ఉట్టి ఫారిన్ రిటర్నీస్ లేకపోతే విదే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే వాళ్ళకు సంబంధించిన కాంటాక్ట్స్ వాళ్ళకు సంబంధించిన బంధువులు వాళ్ళు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇళ్ళు సర్వే చేయమని చెప్పడం జరిగింది ఎవరికి కూడా బాగోలేకపోయినా దగ్గు కానీ జలుబు కానీ జ్వరం కానీ గొంతు నొప్పి కానీ రెస్పిరేటరీ అంటే గాలి పీల్చుకునే దాంట్లో సమస్యలు ఉండడం కానీ ఇటువంటి ఏ క్యాటగిరీస్లో ఉన్నా కూడా వెంటనే వాళ్ళు ఫారిన్ రిటర్న్స్ అవునా కాదా లేదా వాళ్ళకు వేరే క వేరే రిటర్న్స్ రిటర్న్స్తో కాంటాక్ట్ ఉందా లేదా అన్న ఈ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ఎవరి ఇంట్లో అయినా సరే ఇటువంటి కేసు గన ఎక్కడ ఉన్నా కూడా వెంటనే గ్రామ వాలంటీర్లు ఆశా వర్కర్లు గ్రామ సెక్రటేరియట్లో ఉన్న ఏఎన్ఎమ్ మెడికల్ అసిస్టెంట్ వీళ్ళంతా కూడా అందుబాటులో ఉంటారు లోకల్ పిహెచ్సి డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు వీళ్ళందరినీ కూడా వెంటనే మ్యాపింగ్ చేసి వాళ్ళను కూడా టెస్టింగ్ చేయించి వాళ్ళను కూడా అన్ని రకాలుగా మందులిచ్చి వైద్యం చేయించి ఆరోగ్యం నయం చేయమని చెప్పి పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సఫలీకృతం కావాలి అని అంటే మీరు ఇళ్లల్లో ఉంటేనే ఇది జరుగుతుంది అన్నది దయచేసి అందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను కంట్రోల్ రూమ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడమే కాకుండా ప్రతి జిల్లాలోనూ కూడా డిస్టిక్ కంట్రోల్ రూమ్స్ కూడా పెట్టడం జరిగింది మంత్రులను కూడా ముగ్గురు మంత్రులను ఈ స్టేట్ కంట్రోల్ రూమ్లో ఏదైతే నేను కృష్ణబాబు ఆధ్వర్యంలో అనే అధికారులు ఏదైతే చెప్పాను ఆ అధికారులతో పాటు ముగ్గురు మంత్రులను కూడా దే విల్ ఆల్సో బీ కోఆర్డినేటింగ్ విత్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ కోఆర్డినేటెడ్గా ఉంటారు ఈ కంట్రోల్ రూమ్తో సీఎం ఆఫీస్ నుంచి కూడా ధనంజయ రెడ్డిని అండ్ సోల్మన్ను ఇద్దరిని కూడా ఇదే కార్యక్రమానికి పూర్తిగా డెడికేటెడ్గా అది ఇదే కార్యక్రమానికి కూడా పెట్టమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం సీఎం ఆఫీస్ నుంచి ఇంత ముందు రమేష్ అన్న ఎలాగో సీఎం ఆఫీస్ నుంచి కూడా ఈ కార్యక్రమంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ ముగ్గురు అధికారులు కూడా సీఎం ఆఫీస్ నుంచి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు జిల్లా మంత్రులు ఈ డిస్ట్రిక్ట్ కమిటీస్ కంట్రోల్ రూమ్స్లో ఎవరైతే ఉన్నారో ఆ కంట్రోల్ రూమ్లో హెల్త్ డి కలెక్టర్తో పాటు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించి పంచాయత్ రాజ్ మున్సిపాలిటీ పోలీస్ ట్రాన్స్పోర్ట్ డైరీ అగ్రికల్చర్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి పది మంది ఆఫీసర్లు ఎవరైతే డిస్టిక్ లెవెల్లో కూడా ఈ డిస్టిక్ కంట్రోల్ రూమ్స్లో భాగస్వాములుగా ఉంటారో అక్కడ మంత్రి కూడా ఇన్వాల్వ్ అవుతాడు మంత్రి కూడా దాంట్లో భాగస్వాములు అవుతాడు అక్కడ నుంచి వచ్చే పొలిటికల్ రిపోర్ట్స్ను ఇక్కడున్న మంత్రులను పొలిటికల్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ప్రజలేమని ప్రజల్లో ఎటువంటి ప్రజలు ప్రజలు ఎటువంటి కష్టాలు పడుతూ ఉన్నారనేది పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వీళ్ళు చూస్తారు వీళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా సీఎం పేసి కూడా ఇన్వాల్వ్ అవుతుంది పూర్తిగా అన్ని రకాలుగా ఎవరికి ఇన్కన్వీనియన్స్ ఏ ఏమాత్రం కూడా రాకుండా చూసుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పి మరొక్కసారి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ చెప్పడమే కాకుండా ఒక ముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సింది ఏమిటి అని అంటే ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోవాలని చెప్పి మరొకసారి చెప్పడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈరోజు నేను చెప్పే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అది కలెక్టర్లకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరికి కూడా తిండి పరంగా కానీ ఎవరికి కూడా ఫెసిలిటీస్ పరంగా కానీ ఉండడానికి నివాసం ఉండడానికి కానీ లేకపోతే బెడ్ లేకపోతే ఐ మీన్ బెడ్ బెడ్షీట్లు వాటెవర్ ఉండడానికి వసతులు లేకపోతే తినడానికి తిండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా దయచేసి వన్ నైన్ జీరో టూ అనే నెంబర్కు మీరు ఫోన్ చేయండి వెంటనే మీకు వి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ మీ అందరితో రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫోన్ చేయండి వెంటనే కలెక్టర్ వన్ నైన్ జీరో టూ నెంబర్కి ఫోన్ చేయండి వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అవుతాడు వెంటనే హీ వీ విల్ మేక్ ష్యూర్ దాట్ ఆల్ దీస్ థింగ్స్ ప్రాపర్గా అడ్రస్ అయ్యేట్టుగా వి విల్ టేక్ కేర్ కానీ దయచేసి మూవ్మెంట్ మాత్రం ఉండకుండా చూసుకోమని కోరుతా ఉన్నాను ఎటువంటి సమస్యలు ఉండకుండా ఉండేందుకోసమని చెప్పి గూడ్స్ క్యారియింగ్ వెహికల్స్ పూర్తిగా పర్మిట్ కూడా చేసినాం సో దాట్ ఎటువంటి ఎటువంటి డిఫికల్టీ ఉండకూడదు అని చెప్పి పర్మిట్ చేసినాం అవన్నీ తిరగడం కూడా మొదలు పెడతాయి స్టాక్స్ ఆఫ్ ఆల్ ఎసెన్షియల్ కమోడిటీస్ టేక్ స్టాక్ ఆఫ్ ఆల్ స్టాక్స్ ఆఫ్ ఆల్ ఎసెన్షియల్ కమోడిటీస్ అయితే అడీక్వేట్ క్వాంటిటీస్లో ఉన్నాయి అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాను కాబట్టి ఎవరూ భయపడాల్సిన పని లేదు ఎవరు కూడా ఇది అయిపోతాయేమో అని చెప్పి తొందర తొందరగా వెళ్ళి కొనుగోలు చేసి ఇళ్ళల్లో ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం అవి కూడా లేవు ఇప్పుడు గ్రాసరీస్ కానీ అంటే వెజిటబుల్స్ కానీ ఇటువంటివన్నీ ఏదైతే ఉంటాయో గ్రాసరీస్ ఇవన్నీ కూడా రైతు బజార్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా విస్తరిస్తూ ఉన్నాము ప్రతి రెండు మూడు కిలోమీటర్లు మ్యాప్ చేసి ఎంతమంది ప్రజలు అక్కడ ఉండరు వారి బేసిక్ అవసరాలు ఏమిటి వాళ్ళకు సంబంధించి ఈ గ్రాసరీస్ కానీ ఇటువంటి అవసరాలన్నీ ఏమేమి కావాలో అన్నది ఆ రిక్వైర్మెంట్ మేరకు వాళ్ళ దగ్గరికి ఆ రెండు మూడు కిలోమీటర్ల దగ్గరికి డీసెంట్రలైజ్ చేస్తూ ఉన్నాం రైతు బజార్లు అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి డీసెంట్రలైజ్ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా మీకు అందుబాటులోనే ఉంటాయి మీరు ఏ ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు పొద్దున ఆరు గంటల నుంచి ఒంటి గంట దాకా మీ బేసిక్ అవసరాలకు ఏం కావాలన్నా కూడా మీరు వచ్చి తీసుకోవచ్చు రిక్వెస్ట్ ఏంది అంటే బేసిక్ అవసరాల కోసం మాత్రమే మీరు రండి మిగిలిన టైంలో ఇంట్లోనే ఉండండి అని చెప్పి బేసిక్ రిక్వైర్మెంట్ అనేది అదొక్కటే మీకు చెప్తా ఉన్నా ఇక గ్రామాలలో ఉండే రైతులకు రైతు కూలీలకు నా విజ్ఞప్తి ఏమిటి అని అంటే ఎస్ పొలం పనులు తప్పవు పంటలు కొన్ని పంటలు ఇప్పుడు కోతకొస్తా ఉన్నాయి కరే రబీ పంటలు ఐ డూ అండర్స్టాండ్ అంద అందరం కూడా సింపథెటిక్గా ఉన్నాం తప్పదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పనులకు పోండి కానీ అక్కడ కూడా ఒకవేళ తప్పదు అనుకుని పనులకు పోతే మాత్రం సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఖచ్చితంగా ఒక మనిషి పనిచేసేటప్పుడు ఇంకొక మనిషికి ఒక మనిషికి మధ్యలో కనీసం ఆ రెండు మీటర్లో ఒక మీటర్లో ఖచ్చితంగా డిస్టెన్స్ ఉన్నట్టుగా కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకోండి అని మాత్రం అమలుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అందరికీ గ్రామాలలో గ్రామాలలో శానిటేషన్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్కు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు అన్నీ కూడా తీసుకోమని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పాం ప్రతి గ్రామము ప్రతి టౌన్లో కూడా శానిటేషన్ పరంగా మన ప్రాంతాలను మనం నీట్గా శుభ్రంగా పెట్టుకునే కార్యక్రమంలో పూర్తిగా ధ్యాస పెట్టమని చెప్పి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇద్దరికీ కూడా చెప్తా ఉన్నాను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా మీ సహాయ సహకారాలు కూడా అందించమని చెప్పి కోరుతా ఉన్నాను బియ్యము దాలు ఈ రెండు కూడా ఇరవై తొమ్మిది మార్చ్ నుంచి అవైలబిలిటీ లేక వచ్చేస్తాయి డీల అవైలబిలిటీ వచ్చేస్తాయి డిస్ట్రిబ్యూషన్ లేకి ఇవి కాక ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఫోర్త్ ఏప్రిల్ నాటికి ప్రతి ఇంటికి కూడా చేయగలిగిన ప్రతి ఇంటికి కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే వెయ్యి రూపాయలు డోర్ డెలివరీ కూడా చేయడం కూడా జరుగుతుంది ప్రతి కుటుంబానికి కూడా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటి అని అంటే ఇటువంటి సమస్య అన్నది బహుశా వందేళ్ళకు ఒకసారి కూడా వస్తుందో రాదో కూడా తెలియదు కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం మనం అందరం కూడా తలా 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 ఇంత ఒక చేయకపోతే వేసుకోకపోతే ఒకరికొకరు సహాయంగా ఉండకపోతే మాత్రం అందరం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తాయి అన్నది దయచేసి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను ప్రభుత్వం తరపు నుంచి చేయగలిగిందంతా కూడా చేస్తాము అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను డాక్టర్లను నర్సులను గ్రామ వాలంటీర్లను వైద్య సిబ్బందిని మున్సిపల్ సిబ్బందిని ఎలక్ట్రిసిటీ సిబ్బందిని ఇటువంటి వాళ్ళు అన్ని పనంగా పెట్టి కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళ చేతనైన కాడికి మనకు మంచి చేసే ఉద్దేశంలో మన దగ్గరికి వచ్చి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న నేపథ్యంలో మీ అందరితో కూడా నాది ఒకటే రిక్వెస్టు వాళ్ళు ఎవరు తీసుకొని రిస్కులు వాళ్ళు తీసుకొని వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి చేయగలిగిన మంచి చేస్తూ ఉన్నారు అన్నది అందరూ కూడా గమనించవలసిందిగా సమనీయంగా కోరుతూ ఉన్నాను వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఇంక్లూడింగ్ ద పోలీస్ పీపుల్ ఆల్సో వాళ్ళు కూడా ఎవరు ఈ టైంలో ఇంత రిస్కులు తీసుకొని ఇటువంటి చేసేటప్పుడు వాళ్ళందరికీ కూడా మనం కూడా హృదయంలో నుంచి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం మనం కూడా తెలియజేయాలని చెప్పి కూడా సవనీయంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను సో ఇటువంటి నీడ్లో మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఎస్ ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోండి అని చెప్పి మరొక్కసారి హంబుల్గా రెండు చేతులు జోడించి పేరు పేరున ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు జస్ట్ స్టే బ్యాక్ దే ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోమని చెప్పి సవినీయంగా అందరితో కూడా కోరుతా ఉన్నాను ఎందుకనంటే పొరపాటును తాస్కారం చేశామని అంటే ఇది ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితిలోకి మనం పోతాము కాబట్టి ఈ మూడు వారాల పాటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ మూడు వారాల పాటు మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఆగిపోమని చెప్పి సవినీయంగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ